ఈ సినిమాలు చూసి దాన్ని ఫాలో అవడం మంచిదా కాదా? సినిమాలు చూసి మారడం అనేది కరెక్టే, కానీ అంత మంచి సినిమాలు అయితే ఏమి రావట్లేదు. చిన్న కంటెంట్ అది, ఒక దాన్ని తీసుకొని ఒక 2.5 గంటల సేపు సాగదీసి దాన్ని ఏమి ఉండదు, దాంట్లో సాంగ్స్ ఉండవు, ఫైట్స్ అంతా వీళ్ళు కమర్షియల్ గా తీసుకెళ్లి హీరోని హైలైట్ చేసే సినిమాలే తప్ప సమాజానికి పనికొచ్చే సినిమా ఒక్కటి కూడా లేదన్న. అంటే మంచి సినిమాలు తీస్తే ఉపయోగం, చెడ్డ సినిమాలు తీస్తే ఉపయోగం లేదు అని అనుకుంటా, గానీ మంచిని తీసుకోవాలి, చెడుని మనం వదిలేయాలన్న. కానీ కొంతమంది చెడుని తీసుకొని మంచిని వదిలేస్తారు. ప్రతి చెడ్డ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఆ మంచి మెసేజ్ని తీసుకోండి, చెడ్డ మెసేజ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓల్డ్ సినిమాల వల్ల అయితే సమాజంకి ఇది బెటర్, ఇప్పుడు తీసే సినిమాల వల్ల అయితే ఇప్పుడు బ్యాడ్ అయిపోతుంది, చాలా చాలా బ్యాడ్ అవుతుంది. కొన్ని సినిమాలు మాత్రం నిజంగా చాలా బ్రష్ పట్టిస్తున్నాయి. నేను అనుకోవడం ఏంటంటే అంత బిజినెస్ అయిపోయింది భయ్య, ఇవాళ సినిమా కూడా ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. సో నేను అనేది ఏంటంటే మంచి సినిమాలు రావటం ఇవాళ చాలా అరుదుగా ఉంది, వచ్చినా గానీ అందులో కొంతమేర ప్రభావం చూపిస్తున్నాయి, కానీ చెడు అనేది మాత్రం 100% ప్రభావం చూపిస్తుంది యూత్ మీద. అలా ఏం లేదండి, అది సినిమా బట్టి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వల్ల లాభాలు ఉన్నా గానీ నష్టాలు అయితే ఏం లేవు. ఇప్పుడు ఎందుకంటే కనుక మనకి బయట ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఆ సినిమాలోనే కదా మనం చూసి అన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు వచ్చిన సినిమాలు అందరు కూడా అంటున్నా అందరు అనుకోవడం కూడా ఏంటంటే ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, ఇలాంటి డైరెక్టర్లు ఉన్నారు, ఈ టైప్ లో ఉన్నారు, ఇలాంటి చెత్త సినిమాలు తీసేది అంటున్నారు. కానీ డైరెక్టర్లు కూడా తీస్తున్నారు, ఏం తీస్తున్నారు అంటే సమాజంలో ఏ విధంగా నడుస్తుందో ఆ నడిచేటువంటి సందర్భాలను బట్టి వాళ్ళు సినిమాలు తీయడం కూడా స్టార్ట్ అయినాయి. లాభమా నష్టం అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్, దాని వల్ల మనం ఇప్పుడు మంచి చూపిస్తే పోయి అమ్మటే చూసి మంచి ఏం చేయం, చెడు చూపిస్తే పోయి చెడు ఏం చేయం కదా. జస్ట్ మనకు ఒక 3 అవర్స్ ఎంటర్టైనింగ్ గా ఉందా లేదా, మనకి ఎప్పుడైనా అంటే ఇప్పుడు 3 హాఫ్ లో ఉన్నప్పుడు మంచి సాంగ్ సినిమా లేదా, సో ఇట్లా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా మీద అందరికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ ఆ టాపిక్ మీద హూ బెటర్ దెన్ దేవకట్ట అండ్ సందీప్ రెడ్డి వంగ టు టాక్ టు యూ అబౌట్. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా ఎపిసోడ్ నంబర్ 6 ఆన్ నిజం విత్ స్మిత తప్పకుండా మిస్ అవ్వద్దు. ఇట్స్ అ ఫన్, ఎంటర్టైనింగ్ అండ్ ఎన్లైట్నింగ్ ఎపిసోడ్. వాచ్ మీ ఆన్ నిజం విత్ స్మిత.